నమస్కారం నేస్తాలు. ఈరోజు మీకు శనివారం నాడు చేసే శనిదేవుని వ్రతం యొక్క కథ వినిపిస్తాను. ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు తన భార్య పిల్లలతో కలిసి జీవిస్తూ ఉంటాడు. ఒకరోజు అతనికి ఒక వ్యక్తి నీలిరంగు దుస్తులు ధరించి కలలోకి వస్తాడు. నేను నిన్ను చుట్టుకుంటాను అంటాడు. అదే కల అతనికి మాటిమాటికి వస్తూ ఉంటుంది. అతనికి భయం మొదలయ్యి తన భార్యతో ఈ విషయం చెప్పాలి అని అనుకుంటాడు. చింతిస్తున్న అతన్ని చూసి భార్య కారణం అడుగుతుంది. తనకు వచ్చిన కల గురించి బ్రాహ్మణుడు ఆమెకు చెబుతాడు. అప్పుడు భార్య, నీలిరంగు దుస్తుల వ్యక్తి అంటే శనిదేవుడు, అంటే మీకు శనిదశ ప్రారంభం అవబోతోందన్నమాట. ఈసారి మరలా ఆయన కల్లో కనిపిస్తే మీరు నన్ను చుట్టుకోవాలనుకుంటే చుట్టుకోండి, కాని రెండు పావు కాలాల కన్నా ఎక్కువ మాత్రం కాదు అని చెప్పండి అంటుంది. మరుసటి రోజు బ్రాహ్మణునికి ఆ వ్యక్తి మరలా కలలోకి వస్తాడు. బ్రాహ్మణుడు అతనితో చుట్టుకోండి దేవా అంటాడు. శనిదేవుడు, నేను నిన్ను 7.5 ఏళ్ల పాటు చుట్టుకుంటాను అంటాడు. దానికి బ్రాహ్మణుడు, అంతకాలం భరించలేను దేవా అంటాడు. అప్పుడు శనిదేవుడు, 5 ఏళ్లు సరేనా? కాని బ్రాహ్మణుడు ఒప్పుకోడు. సరే అయితే 2.5 ఏళ్లు అంటాడు శనిదేవుడు. బ్రాహ్మణుడు దానికి కూడా ఒప్పుకోడు. అయితే విను, 1.25 కాలాలు అయితే తప్పదు అంటాడు. దానికి బ్రాహ్మణుడు సరే అంటాడు. మరుసటి రోజు ఉదయం 2.25 కాలాల పాటు తనను శని చుట్టుకోబోతున్న విషయం భార్యకు చెబుతాడు. భార్యతో, నాకు 1.25 బంగారు కాసులు ఇవ్వు, నేను అడవికి వెళ్లి పూజ చేసుకుని 2.25 కాలాలు పూర్తవగానే తిరిగి వచ్చేస్తాను అని చెబుతాడు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని, ఎక్కడికి వెళ్లవద్దని చెప్పి బ్రాహ్మణుడు అడవికి వెళ్లిపోతాడు. బ్రాహ్మణుడు ధ్యానం చేసుకోవడం మొదలు పెడతాడు. 1 గంట గడుస్తుంది. ఇంకా కొంచెం సేపే ఉంది, నడుస్తూ నడుస్తూనే ఆ సమయం గడిచిపోతుంది అని ఆలోచించి బ్రాహ్మణుడు ఇంటికి బయలుదేరతాడు. శనిదేవుని దృష్టి నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. అతను తిరిగి వెళ్లే దారిలో శనిదేవుడు పుచ్చకాయల పాదులు ఉండేలా చేస్తాడు. పిల్లల కోసం పుచ్చకాయలు తీసుకువెళ్తాను అని అనుకుని అటూ ఇటూ ఎవరైనా ఉన్నారేమో అని పిలుస్తాడు. ఎవరూ పలకకపోయేసరికి 2 పుచ్చకాయలు కోసుకొని తన సంచిలో పెట్టుకొని బదులుగా 1 బంగారు కాసు అక్కడ పెట్టి వెళ్లిపోతాడు. కొంచెంసేపటికి శనిదేవుడు రాజభటుల వేషంలో అక్కడికి వస్తాడు. వాళ్లు బ్రాహ్మణుణ్ణి పిలిచి సంచిలో ఏమున్నాయి అని అడుగుతారు. పిల్లల కోసం పుచ్చకాయలు తీసుకువెళ్తున్నాను అంటాడు బ్రాహ్మణుడు. సంచి తెరిచి చూపించమంటారు. సంచి తెరిచేసరికి అందులో రాజుగారి 2 కొడుకుల తలలు ఉంటాయి. సైనికులు బ్రాహ్మణుని రాజుగారి వద్దకు తీసుకువెళ్తారు. రాజుతో, ఇతను మీ కొడుకులను వధించి వారి తలలను సంచిలో పెట్టుకుని తిరుగుతున్నాడు అంటారు. రాజు కోపంతో అతన్ని ఉరితీయాల్సిందిగా ఆజ్ఞాపిస్తాడు. ఉరితీసే సమయంలో బ్రాహ్మణుడు, నాది 1 చివరి కోరిక మహారాజా, దానిని నెరవేర్చండి ప్రభు అంటాడు. ఏమిటది అని అడుగుతాడు రాజు. నేను కొంచెంసేపు పూజ చేసుకుంటాను, తర్వాత ఉరితీయండి అంటాడు. రాజు సరే అంటాడు. బ్రాహ్మణుడు ధ్యానం చేసుకోవడం మొదలు పెడతాడు. మిగిలి ఉన్న ఆ కొంచెంసేపు శనిదశ అతను పూజ చేస్తుండగా పూర్తయిపోతుంది. ఇంతలో రాజుగారి 2 కొడుకులు ఆడుకుంటూ అక్కడికి వస్తారు. వారిని చూసి రాజు అవాక్కైపోతాడు. నువ్వేదో చమత్కారమే చేశావు అంటాడు రాజు బ్రాహ్మణునితో. బ్రాహ్మణుడు, ప్రభు నేనేమీ చేయలేదు, నాకు శనిదశ ఉంది, అందుకే నాపై నిందలు పడ్డాయి, శనిదశ పూర్తవగానే నేను విముక్తిని అయిపోయాను అంటాడు. దీని నుంచి తప్పించుకోవడానికి ఉపాయం ఏమిటి అని రాజు బ్రాహ్మణుని అడుగుతాడు. బ్రాహ్మణుడు చాలా వివరంగా చెప్తాడు. రాజుకు శనిదశ పడితే నల్లటి ఏనుగును దానం చేయాలి, షావుకారైతే నల్లటి గుర్రాన్ని దానం చేయాలి, సాధారణ మనుషులైతే నల్లటి కుక్కలకు నూనెలో ముంచిన రొట్టెలను తినిపించాలి, రావి చెట్టుకు నీళ్లు పోయాలి, ఇంకా శనిదేవుని కథ వినాలి. ఇదంతా విన్నాక రాజు బ్రాహ్మణుణ్ణి విడిచిపెట్టివేస్తాడు. బ్రాహ్మణుడు ఇంటికి చేరుకుంటాడు. భార్య, సంచిలో ఏమి తీసుకొచ్చారు అంటుంది. పిల్లల కోసం పుచ్చకాయలు తెచ్చాను అంటాడు బ్రాహ్మణుడు. ఆమె సంచి తెరిచి చూస్తే అందులో పుచ్చకాయల బదులు ధనం ఉంటుంది.
ఇంత ధనం ఎక్కడిది అని ఆమె అడుగుతుంది. బ్రాహ్మణుడు అంటాడు, శనిదశ ఉన్నప్పుడు పుచ్చకాయలు రాజుగారి కొడుకుల తలలుగా మారాయి. ఉరితీసేంత ప్రమాదం వచ్చింది. శనిదశ పూర్తవగానే పుచ్చకాయలు ధనంగా మారిపోయాయి అంటాడు. హే శనిదేవ, శనిదశలో ఉన్న బ్రాహ్మణుని స్థితి ఎవరికీ కలగనీయకు తండ్రి. నేస్తాలు, కథ నచ్చిందా? కామెంట్ బాక్స్ లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.